ఒకే కాన్పులో పుట్టిన ఇద్దరు పిల్లలను కవల పిల్లలు అంటారు. కవల పిల్లల్లో ఇద్దరు ఆడపిల్లలైనా ఉండొచ్చు, ఇద్దరు మగపిల్లలైనా ఉండొచ్చు, లేదా ఆడ మగ పిల్లలైనా ఉండే ఛాన్స్ ఉంది. కవల పిల్లలు చాలా వరకు పోలికలన్నీ ఒకే రకంగా ఉంటాయి. కొందరు మాత్రమే వేరువేరు పోలికలను కలిగి ఉంటారు. కొందరు భార్యాభర్తలు కవల పిల్లల కోసం కలలు కంటుంటారు. ఒకే రూపంలో ఉన్న కవల పిల్లలుంటే ఆ ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఒకే రూపాన్ని పంచుకొని పుట్టిన కవులలు ఎంతోమంది మనకు తారసపడుతుంటారు. వాళ్ళను చూసి కొన్నిసార్లు తల్లిదండ్రులు, స్నేహితులు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కవుల పిల్లలు పుట్టడం అనేది కొన్నిసార్లు వంశపారపర్యంగా జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. మరికొంతమందికి ఎలాంటి జన్యుపరమైన కారణాలు లేకున్నా కవుల పిల్లలు జన్మిస్తుంటారు. కవుల పిల్లలు జన్మించడం అరుదుగానే జరుగుతుంది, కానీ ఓ ఊరిలో ఎక్కడ చూసినా కవుల పిల్లలే దర్శనమిస్తున్నారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం వడ్డాడి గ్రామంలో ఎక్కడ చూసినా ఒకే రూపంలో ఉన్న కవుల పిల్లలు కనిపిస్తూ ఉంటారు. నిజంగా డబుల్ యాక్షన్ సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది ఆ ఊర్లోకి వెళ్తే. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కవులలుగా కనిపిస్తూ కనువిందు చేస్తుంటారు. ఈ కవులను గుర్తుపట్టలేక గ్రామస్తులు తెగ కన్ఫ్యూజ్ అవుతుంటారు. గ్రామంలో దాదాపు 10 మందికి పైగా కవులలు ఉండడం గమనార్హం. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములకు వారి తల్లిదండ్రులు పేర్లు కూడా చాలా విచిత్రంగా పెట్టి పిలుస్తుంటారు. అనిత, వనిత, వర్షిత్, హర్షిత్, రామ్ లక్ష్మణ్, గౌతమి, గాయత్రి అని పేర్లు పెట్టి పిలుస్తుంటారు. కవులలైన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉండడంతో పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఎప్పుడూ తికమక పడుతూ ఉంటారని అంటున్నారు స్థానికులు. ఒకరిద్దరు కవులలను చూస్తేనే ఆశ్చర్యం, అలాంటిది 10 మంది కవుల జంటలను ఉండడంతో ప్రత్యేకత సంతరించుకుంది ఆ ఊరు. గ్రామంలో పాడి పంటలు కూడా బాగా పండుతాయని, స్వామివారిని తమ గ్రామ దేవుడిగా కొలుస్తామని గ్రామస్తులు చెప్తున్నారు. తమిళనాడులోని చిన్న పట్టణం సిర్కళీలో కూడా భారీ సంఖ్యలో కవులలు దర్శనమిస్తుంటారు. ఇక్కడ ఓ పాఠశాలలో దాదాపు 150 మంది విద్యార్థులు కవులలు ఉన్నారు. వీరిలో ఒకే పాఠశాలకు 50 మంది విద్యార్థులు వెళ్తున్నారు. ఈ ఊరిలో దశాబ్ద కాలం నుంచి కవులల సంఖ్య పెరుగుతూనే ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. కవులలుగా పుట్టడం మా పూర్వజన్మ సుకృతమని, మాకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అంటున్నారు కవులలు.